फ्रेंड्स वेलकम बैक टू माय चैनल ना दर ऑक्सीडाइज्ड ज्युवेलरी कलेक्शन मोतम चूप्चो सो लेट स्टार्ट नैन डेली वेयर ज्युवेलरी ऑक्सीडाइज्ड वाटल दी चिन्ह पार्टी पेट्कने वाटल दी इंका तरवा मनम वेडिंग्स ईवेंट्स अलांट वाटल की रेडी अवडानिकी बहुत सो अभी नेक पीसेस इंका तर्वात इयर रिंग्स अवन्नी चूसेद्दाम मरी सो लेट्स गेट स्टार्टेड इवन्नी डैली वेर अंडी डैली वेर ऑक्सीडाइज ज्युवेलरी अन्नमाट सो ओक्कोक्कटी नेनु मीकु डीटेल गा चूपिस्तानु इवि चूसारु कदा चक्कगा इट्लागा हाफ मून शेप लो इलागा उन्नायि अन्नमाट मनं इदि इट्लागा तीसि पेट्टुकोवाली चिन्नगा मामूलुगा कॉलेज गोइंग गर्ल्स की ఇవి బాగుంటాయి సో రెగ్యులర్ వేర్ కోసం అని చెప్పి ఇవి తీసుకున్నానన్నమాట పింక్ అండ్ తర్వాత చుట్టూర బార్డర్ వచ్చేసి మళ్ళీ ఆక్సిడైజ్డ్ సిల్వర్ది వచ్చింది మనకి బాగుంది ఫినిష్ కూడా సో ఇది రెగ్యులర్ వేర్కి నేను ఇది యూస్ చేస్తూ ఉంటాను నెక్స్ట్ది చూద్దాము నెక్స్ట్ ఇయర్ రింగ్ వచ్చి ఇవి అండి బుట్టలు తర్వాత వీటికి కింద మనకి బీడ్స్ స్కై బ్లూ కలర్ బ్లూ కలర్ ఉంటాయి అన్నమాట ఇవి కూడా డైలీ వేర్ కే అన్నమాట ఇలాగ వస్తుంది బుట్ట మనకి చుట్టూరా కింద ఇట్లా మువ్వర్ లాగా ఉంటాయి సింపుల్ గా ఉంటాయి కానీ బాగుంటాయి అన్నమాట మీరు కాంబినేషన్ బట్టి కుర్తీస్ మీద వాటి మీద వేసుకున్నా కూడా ఇవి బాగుంటాయి సో నెక్స్ట్ దానికి మూవ్ ఆన్ అవుదాము ఇంకా నెక్స్ట్ జ్యువెలరీ చూపిస్తాను నెక్స్ట్ ఇయర్ రింగ్ ఇవి థర్డ్ ఇయర్ రింగ్స్ అండి ఇట్లాగా కోన్ షేప్లో ఉంటాయి ఇవి కూడా ఆక్సిడైజ్డ్ అన్నమాట ఫినిషింగ్ అది బాగుంటుంది ఇది కూడా డైలీ వేర్కి కూడా బాగుంటాయి సో నెక్స్ట్ చూపిస్తాను మీకు ఇవి పీకాక్ కింద తర్వాత బొట్టలాగా వచ్చినాయి ఇవి కూడా బాగుంటాయి డైలీ వేర్కి అట్లాగా డైలీ వేర్ యూజేజ్కి పికాక్ ఇట్లాగా ఫినిషింగ్ ఇట్లాగా వచ్చి మనకి కింద బుట్ట వస్తుంది ఇది ఫోర్త్ది అండి నెక్స్ట్ దాన్ని చూపిస్తాను మీకు ఇవి కొంచెం ట్రెండీవి అండి ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ ఇది కూడా కీప్ కామ్ అండ్ బి ఏ బార్బీ అని ఉంటుంది లైట్ బేబీ పింక్ కలర్లో ఉంటుంది అన్నమాట లోపల కింద మనకి ఇట్లా మువ్వలు వస్తాయి ఇవి బాగుంటాయి ట్రెండీగా సో నెక్స్ట్ చూపిస్తాను మీకు ఇవి ట్రయాంగిల్ లాగా వచ్చి కింద మువ్వలు వస్తాయి అన్నమాట ఇది బాగుంటుంది డీటెయిల్గా అవి బీడ్స్ అవి వర్క్ అది బాగుంది ఇది ఇది కూడా డైలీ వేర్కి బాగుంటుంది సో కొంచెం క్లోజ్గా చూపిస్తాను సో నెక్స్ట్ చూద్దాం ఇవి బొట్టల టైప్ అండి కానీ బొట్ట కాదు ఇవి ఇది షేప్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట బాక్స్ లాగా అలా ఉంటుంది సో దాని కింద మనకి ఇట్లా మవ్వలు ఉంటాయి ఇవి బాగుంటాయి పెట్టుకుంటే సో నెక్స్ట్ చూద్దాము ఇది ఫినిషింగ్ అది బాగుంది సో నచ్చింది అందుకే ఇది తీసుకున్నాను నేను ఇట్లాగా సింబల్ షేప్స్ అండి ఇట్లా మధ్యలో బ్లాక్ కలర్ది డ్రాప్ లాగా ఉంటుంది ఇది ఫినిషింగ్ అది బాగుంటుంది సో కొంచెం దగ్గరగా చూపిస్తాను మీకు నెక్స్ట్ చూద్దాం ఈ ఇయర్ రింగ్స్ కూడా ట్రెండ్లో ఉన్నాయండి ఇప్పుడు అందరూ ఇవి ఎక్కువ యూజ్ చేస్తున్నారు రౌండ్ షేప్ అన్నమాట ఇవి ఇవి ఆక్సిడైజ్డ్వే సో నెక్స్ట్ చూద్దాము లాస్ట్ వన్ ఇది డైలీ వేర్ దాంట్లో లాస్ట్ చూపిస్తాను ఇంక మీకు ఇవి పికాక్ అండి కింద బుట్ట వచ్చి మనకి ఇట్లా మళ్ళీ బీడ్స్ కింద ఒక త్రీ లేయర్స్ మనకు వచ్చాయి బ్లూ బ్లాక్ అండ్ పింక్ ఇవి బాగుంటాయి సో కొంచెం డీటెయిల్గా మీకు దగ్గరగా చూపిస్తాను సో నెక్స్ట్ కొంచెం పార్టీ వేర్ టైప్వి చూపిస్తాను మీకు నెక్స్ట్ ఇయర్ రింగ్స్ చూద్దాము ఇప్పుడు ఇవి కొంచెం అంటే చిన్న పార్టీస్ అలాంటి వాటికి ఇవి పెట్టుకోవచ్చు బాగా హెవీగా ఉంటాయి ఇవి చూసారు కదా పైన ఒక లీఫ్లెట్ లాగా అలాగొచ్చి తర్వాత ఇవి రౌండ్ ఇట్లా వచ్చింది
మధ్యలో డార్క్ బ్లూ కలర్ స్టోన్ ఇచ్చారు. కింద మొత్తం మువ్వలు ఉంటాయి, చాలా బాగుంటాయి కూడా. సో నెక్స్ట్ ఇయర్ రింగ్స్ చూపిస్తాను మీకు. ఇవి ఇయర్ రింగ్స్ నాకు బాగా ఇష్టం అండి. ఇవి బాగుంటాయి అంటే మనకి ఏంటంటే మల్టీ కలర్స్ ఉన్నాయి కాబట్టి ఏ శారీస్ ఆర్ డ్రెస్సెస్ వాటి మీదకి కూడా బాగా సెట్ అయిపోతాయి ఈజీగా. పైన ఇట్లాగా హాఫ్ అంటే హాఫ్ సర్కిల్ కూడా కాదు, ఇది కొంచెం లైట్గా ఇక్కడ కట్ అయినట్టు ఉంటుంది. దానికి జాయిన్ అయ్యి ఒక సర్కిల్ ఇస్తాడు, కింద ఇట్లాగా ఉంటుంది అన్నమాట. ఇలా ఉంటాయి, పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఫినిషింగ్, అది కూడా పర్ల్స్ ఉంటాయి కింద. సో మల్టీ కలర్ స్టోన్స్ ఇట్లాగా వస్తాయి. కొంచెం దగ్గరగా మీకు డీటెయిల్గా చూపిస్తాను. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ చూద్దాము. ఇవి కూడా వేటి మీదైనా కూడా డ్రెస్సెస్ మీద సెట్ అయిపోతాయండి. మువ్వలు ఇలాగుంటాయి బాగా ఎక్కువ. సో కింద చిన్న బుట్టు వచ్చి మళ్ళీ మువ్వలే ఉంటాయి. ఇవి బాగుంటాయి, కొంచెం దగ్గరగా చూపిస్తాను. నెక్స్ట్ ఇయర్ రింగ్ చూద్దాం. ఇవి కూడా మల్టీ కలర్స్ ఉంటాయి కాబట్టి వేటి మీదైనా సూట్ అవుతాయి. ఇది సర్కిల్ వచ్చి దీనికి లింక్ అయ్యి ఒక ఇట్లా ఈ డిజైన్లో ఉంది. కింద మనకి మళ్ళీ బుట్ట వస్తుంది. ఇవి కూడా బాగుంటాయి. నెక్స్ట్ చూద్దాము. లాస్ట్ వరకు చూస్తూ ఉండండి. ఆక్స్డేస్ జ్యువెలరీ అట్లాగా క్లీన్ చేసుకొని స్టోర్ చేసుకోవాలనేది కూడా నేను మీకు చెప్తాను. ఇవి మళ్ళీ పికాక్వి బుట్టలు, ఎక్కువ పికాక్ డిజైన్ ఉండయి, బాగా నచ్చుతూ ఉంటాయండి. సో ఏమనుకోవద్దు, ఎక్కువ ఇవే ఉంటా ఉంటాయి. ఇట్లాగా పికాక్ ఇట్లా వచ్చి దీనికి ఇట్లా బుట్ట వచ్చి కింద మల్టీ కలర్స్వి బీడ్స్ మువ్వల్లాగా వస్తాయి అన్నమాట. ఇది కూడా మనకి అన్ని వాటి మీదకి డ్రెస్సెస్ అన్నింటికి సెట్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మీకు చైన్స్ అండ్ తర్వాత పెద్ద ఇయర్ రింగ్స్ చూపిస్తాను. వెడ్డింగ్స్ వాటికి కూడా పెట్టేసుకోవచ్చు, అవి బాగుంటాయి, అవి చూపిస్తాను. ఇయర్ రింగ్ వచ్చేసి నేను ఈ వీడియో స్టార్టింగ్లో పెట్టుకున్నానండి. లోటస్ ఫ్లవర్ వచ్చి ఇలాగ రౌండ్స్ ఇలాగ వచ్చినాయి. చాలా సింపుల్గా ఉంటుంది కానీ చాలా బాగుంటుంది పెట్టుకుంటే. పైన ఇది మనం పెట్టుకునేది ఉంటుంది కదా ఇయర్కి, అది మనకి మూవ్ అవుతూ ఉంటుంది అన్నమాట ఇట్లాగా. ఇది కూడా నా ఫేవరెట్ వాటిల్లో ఇది ఒకటి అండి, ఆక్స్డేస్ జ్యువెలరీలో బాగుంటుంది ఇది. సో మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ఇయర్ రింగ్, వేరే చూద్దాము. ఇవి కూడా లోటస్ అండి, కింద మువ్వలు ఉంటాయి బాగా హెవీగా. ఇవి కూడా బాగుంటాయి పెట్టుకుంటే, శారీస్ వాటి మీదైనా డ్రెస్సెస్ మీదైనా కూడా మనకి ఇది బాగా సెట్ అవుతుంది. సెమీ సర్కిల్ వచ్చి దానికి లింక్, తర్వాత లోటస్, టూ లోటస్ లేయర్స్ లాగా ఇలాగ వచ్చాయి. కింద మొత్తం బీడ్స్ అన్నమాట. కొంచెం దగ్గరగా చూపిస్తాను. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ చూద్దాము. ఇవి నియాన్ ఎల్లో కలర్ అండి, నియాన్ ఎల్లో కలర్ బీడ్స్, డ్రాప్లెట్ షేప్. కింద మొత్తం మనకి నియాన్ బీడ్సే ఉంటాయి. ఇవి చాలా బాగుంటాయి పెట్టుకుంటే, శారీస్ ఆర్ హాఫ్ శారీస్ డ్రెస్సెస్ అన్నిటి మీదకి సెట్ అవుతాయి కూడా. ఇవి చాలా బాగుంటాయి, ఇది నా ఫేవరెట్. దీని నేమ్ వచ్చేసి పద్మావతి ఇయర్ రింగ్స్ అంటారండి. ఇది ఇట్లా ఈ రౌండ్ ఇట్లా ఉంటుంది, మధ్యలో ఫ్లవర్ ఉంటుంది, కింద బుట్ట, నెక్స్ట్ ఇవన్నీ మువ్వలు వస్తాయి. ఇవి కూడా చాలా బాగుంటాయి పార్టీ వేర్కి. చూసారు కదా చాలా పెద్దగా ఉంటాయి అన్నమాట, మన ఫింగర్ అంతా ఉంటుంది లెంత్. ఇవి ఒక ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా చాలా బాగుంటుంది సింపుల్గా శారీస్ మీద. సో నెక్స్ట్ జ్యువెలరీ చూపిస్తాను మీకు. ఇవి కూడా మీకు బాగా నచ్చుతాయి. పికాక్ వచ్చి దీనికి మనకి త్రీ చైన్స్ వచ్చి కింద బుట్టలు, తర్వాత కింద మువ్వలు వస్తున్నాయి కదా, ఇది కూడా ట్రెండ్లో ఉంది ఇయర్ రింగ్స్. ఇవి ఒక్కటి పెట్టుకున్నా మనకి శారీస్ ఆర్ అట్ల డ్రెస్సెస్ మీదకి చాలా బాగుంటుంది. సో కొంచెం దగ్గరగా చూపిస్తాను మీకు ఇక్కడ పెట్టి. చూసారు కదా ఇంత లెంత్ ఉంటుంది. ఈవెన్ మన షోల్డర్స్ వర్క్ కూడా ఇవి వస్తాయి అన్నమాట. సో చాలా హెవీగా ఉంటుంది, బాగుంటుంది.
నెక్స్ట్ ఇవి చూపిస్తాను మీకు డీ షేప్లో ఉంటాయన్నమాట ఇవి ఇయర్ రింగ్స్ పైన ఒక సెమీ సర్కిల్ కింద ఒక సెమీ సర్కిల్ ఉంటుంది అవి జాయిన్ చేయడానికి మనకి చైన్స్ ఉంటాయన్నమాట ఇవి కూడా బాగుంటాయి పెట్టుకుంటే కింద జస్ట్ ఒక టూ రెండు మువ్వలు ఇచ్చారు ఇది ఇక్కడ పెట్టి చూపిస్తాం మీకు అప్పుడు తెలుస్తుంది సో నెక్స్ట్ ఇయర్ రింగ్స్ చూద్దాము పైన రోంబస్ షేప్ తర్వాత కింద ఎట్లాగ ఉంటుందండి ఇది కూడా బాగుంటుంది శారీ సాటిల మీద మనకి హెవీగా ఉంటుంది ఒక్కటే అది ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా కూడా కొంచెం దగ్గరగా చూపిస్తాం మీకు ఇవి కూడా పికాక్ వే కింద ఇట్లా ఫెదర్స్ వచ్చి మల్టీ కలర్స్ థ్రెడ్స్ వస్తాయన్నమాట ఇవి కూడా శారీస్ మీద వాటి మీద బాగుంటాయి సెట్ కొంచెం దగ్గరగా చూపిస్తాను మీకు చూసారు కదా ఇది సో లాస్ట్ ఇంకొక ఇయర్ రింగ్స్ ఉన్నాయి అవి చూపిస్తాను మీకు ఇది ఆక్సిడైజ్డే కాకపోతే కొంచెం గోల్డ్ కలర్ అండ్ కాపర్ మిక్స్డ్ అన్నమాట ఇది ఇవి బాగుంటాయి బ్లూ అండ్ వైట్ అండ్ కాపర్ కలర్ బీడ్స్తో ఉంటుంది సో ఒకసారి అన్నీ దగ్గరగా చూపిస్తాను మీకు నెక్స్ట్ చైన్స్ అవి చూపిస్తాను ఇది వచ్చేసి చైన్ అండి ఇది శారీస్ మీదకి మనకి అట్లా బాగుంటుంది కింద మువ్వలు ఉంటాయి అండ్ సింపుల్ చైన్ నార్మల్ రోప్ లాగా ఇది ఉంటుందన్నమాట చైన్ లెంత్ కూడా మనకి ఎక్కువే ఉంటుంది దగ్గరగా నేను మీకు చూపిస్తాను చూసారు కదా ఎంత లెంత్ ఉంటుంది శారీ సాటిల మీద కూడా మనకి ఇది చాలా బాగుంటుంది సో డీటెయిల్గా దగ్గరగా చూపిస్తాను ఎక్కువ రాంబస్ షేప్స్ తర్వాత మధ్యలో ఇదంతా డిజైన్ అది నీట్గా ఉంది ఫినిషింగ్ అది బాగుంటుందన్నమాట సో నెక్స్ట్ చైన్ చూపిస్తాను మీకు ఇది వచ్చేసి మల్టీ కలర్స్ అండి చాలా బాగుంటుంది మనకి ఇలాగా లీవ్స్ లాగా ఉంటాయి పింక్ డార్క్ బ్లూ అండ్ తర్వాత లైట్ స్కై బ్లూ చైన్ కూడా మనకి లెంగ్త్ కూడా ఎక్కువే ఉంటుంది ఇది పెండెంట్ మీకు దగ్గరగా చూపిస్తాను కింద అన్నీ ఎక్కువ మువ్వలు వస్తాయన్నమాట ఇలా ఉంటుంది సో ఇవే కాకుండా నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో ఇంకా జ్యువెలరీస్ అవి హాల్ కూడా నేను పెడతాను వేరే ఇయర్ రింగ్స్ అవి కూడా చూస్తూ ఉండండి సో ఇది కాకుండా వేరే ఇంకో టూ చైన్స్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు ఇది దగ్గరగా చూద్దాము ఇది కూడా ఆక్సిడైజ్డ్దేనండి కాకపోతే కొంచెం గోల్డ్ కలర్లాగా ఉంటుందన్నమాట ఇట్లాగా టూ డ్రాప్లెట్స్ మనకి బ్లాక్ బీడ్స్ లాంటివి ఉంటాయి మధ్యలో వచ్చేసి పెద్ద డ్రాప్లెట్ అండ్ తర్వాత మిడిల్ ఇలాగ వైట్ స్టోన్ ఉంటుంది ఇది కూడా మనకి ట్రెండీగా ట్రై చేయాలనుకునే వాళ్ళకి ఇది బాగుంటుందన్నమాట ఫోర్ చైన్స్ వచ్చేసి కింద ఉంటాయి లెంగ్త్ కూడా పర్లేదు మీడియంగా ఉంటుంది ఇలా ఉంటుందన్నమాట చైన్ వేసుకుంటే లుక్ బాగుంటుంది దగ్గరగా చూపిస్తాను ఇప్పుడు ఇది వచ్చేసి ఆక్సిడైజ్డ్ మాంగ్ టీకా అండి ఇది కూడా బాగుంటుంది పాపిడి బిల్ల అన్నమాట లెంగ్త్ కూడా మనకి బాగా ఎక్కువ ఇచ్చారు ఇది సో అంతేనండి నా హాల్ జ్యువెలరీ హాల్ మీకు కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు నా ఆక్సిడైజ్ జ్యువెలరీ అండ్ ఇంకోటి మర్చిపోయాను ఇది కూడా రింగ్ అన్నమాట ఇది చాలా బాగుంటుంది మిర్రర్ ఉంటుంది రౌండ్ అన్నమాట కింద మనకి మువ్వలు ఉంటాయి రింగ్ అన్నమాట ఇది బాగుంటుంది అండ్ టిప్ చెప్తానన్నాను కదా ఈ ఆక్సిడైజ్డ్ సిల్వర్ జ్యువెలరీని మనం ఎట్లా క్లీన్ చేసుకోవాలంటే కోల్గేట్ పేస్ట్ ఆర్ లేదంటే టమాటో కెచప్ ఉంటుంది కదండి వాటితో క్లీన్ చేసుకుంటే మనకి ఇది ఏంటంటే మళ్ళీ పాత కొత్తలో మనం
కొన్న కలర్ ఉంటుంది కదా షైనింగ్ గా మంచి కలర్ సిల్వర్ కలర్ అట్లానే ఉంటాయి అన్నమాట సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా ఈ వీడియోస్ కోసం మన ఛానల్ ని చూస్తూ ఉండండి ఇప్పటివరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే గనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది నార్మల్ గా స్పాన్సర్డ్ వీడియో కాదు ఫ్రెండ్స్ ఇది మామూలుగా నా ఓన్ కలెక్షన్ అన్నమాట నా దగ్గర ఉన్న జ్యువెలరీ కలెక్షన్ పెడుతున్నాను మీకు నా ఛానల్ చూసినట్లయితే మీరు ఇంకా నాది మోనటైజేషన్ అవ్వలేదండి సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఫ్రెండ్స్ సో అంతేనండి ఈ వీడియో నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను హోప్ యూ లైక్ దిస్ వీడియో ఫ్రెండ్స్ సీ యూ ఆన్ అవర్ నెక్స్ట్ వీడియో బై ఫ్రెండ్స్